యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ అనే సరికల్లా ఎల్ఈడీలు చూసారా, ఒక రేంజ్ లో అరేంజ్ చేశారు కనీ విని ఎరగని రీతిలో. ఇప్పటి వరకు ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనైనా సరే ఇంత పెద్ద ఎల్ఈడీలు నేను ఎప్పుడూ చూడలేదమ్మా. టెక్నికలీ అద్భుతమైనటువంటి స్టేజ్ ని అరేంజ్ చేసి ఇన్ని ఎల్ఈడీస్ తో కనువిందు చేసి కమనీయం చేస్తున్నటువంటి జై మీడియా ఫ్యాక్టరీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వన్ ప్లేస్ నరేంద్ర గారు శుభం అండి, శుభం. ఓకే, సో ఇవాళ ఈ కార్యక్రమంలో మనందరం ఈ సినిమాలోని సాంగ్స్ని తమన్ గారు కొన్ని మనకి రుచి చూపించేశారు. మరింతగా ఇక్కడ ఆర్కెస్ట్రా టీంతో సిద్ధంగా ఉన్నారు మనకి పాటలన్నీ వినిపించడానికి. అండ్ మీరందరూ ఎదురు చూస్తున్నారు మీ అభిమాన నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం. ఓకే, సో ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు అలాగే ప్రెస్ వారికి ముఖ్యంగా అభిమానులకు స్వాగతం. మీరందరూ ఎంతగానో అభిమానించేటువంటి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడూ చెప్పేటువంటి మాట ఒకటే, అభిమానులు మీరందరూ కార్యక్రమానికి రావాలి, క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. ఈరోజు మీరందరూ ఎంత క్రమశిక్షణగా ఉంటే మీరందరూ అంతగా ఎన్టీఆర్ని ప్రేమిస్తున్నట్టు ఏమంటారు? ఓకే, సో ఇవాళ మన కార్యక్రమానికి మరికొద్దిసేపట్లో మనం వారు రాసినటువంటి పాట ఇక్కడ వినబోతున్నాము. వెన్నెల లాంటి చల్లదనంతో అద్భుతమైన మాటలతో ఎప్పటికప్పుడు మనల్ని మెస్మరైజ్ చేసేటువంటి లిరిక్ రైటర్ శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఎన్టీఆర్ మాటలు వినాలనుకుంటే దానికి ముందర మీరు మాకు రెండు మూడు మాటలు వినాలి కదా, ఆయన వెనక్కి కట్టే పెట్టుకుంటాం కావాలని. అందువల్ల మా మాటలు కూడా మీరు వినండి. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాత శ్రీ ఎస్ రాధాకృష్ణ గారు, అంతా ఆత్మీయంగా ఆయన చిన్నబాబు గారు అంటారు, ఆయన త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో నిర్మించిన అరవింద సమేత వీరరాఘవ చిత్రం తాలూకు మహావైభవమైనటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి మనం అందరం ఉన్నాం ఇక్కడ. సో ఇంతటి భారీ అంచనాల్ని అభిమానుల్ని అందుకుంటున్న చిత్రానికి నా అలవాటు ప్రకారం మొట్టమొదటిసారి అభినందించదగ్గ వ్యక్తి, అభినందించవలసిన వ్యక్తి నిర్మాత చిన్నబాబు గారికి నా అభినందనలతో పాటు ఈ చిత్రం విజయవంతం అవుతుందని, అనేక కోట్ల మంది అభిమానులు వాళ్ళ అభిమానాన్ని ఆశీస్సులుగా పంపిస్తున్నారని వారికి చెప్తున్నాను. రాధాకృష్ణ గారు ఎన్నో విజయవంతమైన చిత్రాలతో పాటు అభిరుచి కలిగినటువంటి నిర్మాత, వ్యక్తిగా చాలా సౌజన్యమూర్తి. ఆయన చూడగానే అందరికీ చాలా దగ్గరవాడు అనిపిస్తారు, ఆయన నవ్వు కానీ ఆయన స్నేహశీలత్వం కానీ. ఈ యంగ్ టైగర్ గాండ్రించడం గర్జించడంతో పాటు అత్యద్భుతంగా మెరుపులాగా నాట్యం కూడా చేస్తుంది. ఆ నాట్యం చేయడంతో పాటు ఇంకా చాలా పనులు చేసింది. ఆ చాలా పనుల్లో ఆ యంగ్ టైగర్ ఏం చెప్పిందంటే, రాత్రి లాంటి పగటి పూట కత్తుల్లాంటి పూల తోటలో ఒక వింత వేట జరిగింది, పులిలాంటి నా మీద ఒక లేడిపిల్ల దూకింది అని తన ప్రణయాన్ని చిలిపిగా చెప్పిన పాట ఒకటి రాశాను. ఇది కూడా అనగనగనగా అరవిందట తన పేరు అని ఆ లేడి పేరు చెప్పిన పాట. వీటన్నిటికీ స్వరాలు సమకూర్చింది సంగీత దర్శకుడు తమన్. ఎన్టీఆర్ తారక రాముడు వస్తున్నాడు.
కుటుంబావ సరస్వతి శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. మరి అభిమానులు చూసారా, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ గారిని అరవింద సమేత వీర రాఘవ థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేయడానికి అన్నగారు కళ్యాణ్ రామ్ గారు ఇక్కడికి విచ్చేశారు. వారిని సాదరంగా వేదికపైకి మరొకసారి ఆహ్వానిస్తున్నాము. అలాగే రాధాకృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులకు, పెద్దలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, లైవ్లో చూస్తున్న ఇరు రాష్ట్ర ప్రేక్షకులకు, ఎప్పుడూ మా వెన్నంటుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా నందమూరి అభిమానులందరికీ నమస్కారాలు. త్రివిక్రమ్ గారు తమ్ముడు కాంబినేషన్ ఎప్పుడు జరుగుద్ది, నాలానే మీరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. అదే ఈ అరవింద సమేత అక్టోబర్ 11 మన ముందుకు రాబోతుంది. ఒక అద్భుతమైన దర్శకుడు, ఒక అద్భుతమైన నటుడు కలిస్తే ఎలా ఉంటుందో చిన్న చిన్న మచ్చుక్కి ఈ ట్రైలర్ చూపిస్తుంది. ట్రైలర్ బాగుంది కదా, అదిరిపోయింది. కానీ ఒక నెల క్రితం వరకు ఒక సంఘటన జరిగింది. అది జరిగినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే సినిమా రిలీజ్ అవుదేమో, పోస్ట్పోన్ అవుద్దేమో అని అనుకున్నారు. ఇది గుర్తొచ్చినప్పుడల్లా మా నాన్నగారు కొన్ని విషయాలు చెప్పారు, అది మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. 1962 సంవత్సరంలో పొద్దున్నే మేకప్ వేసుకొని షూటింగ్కి వెళ్ళిన మా తాతగారు, మనందరి అన్నగారు నందమూరి తారక రామారావు గారు షూటింగ్లో ఉండగా ఒక ఫోన్లో ఒక అశుభ వార్త వినాల్సి వచ్చిందండి. ఆయన పెద్ద కొడుకు, మా పెద్దనాన్న నందమూరి రామకృష్ణ గారు కాలం చెందారని. అది జరిగినప్పుడు ఏ తండ్రి తట్టుకోలేడండి. కానీ ఆయన మేకప్ వేసుకొని లొకేషన్లో ఉన్నారు, ఆ ప్రొడ్యూసర్కి నష్టం రాకూడదని రోజంతా షూటింగ్ చేసి అప్పుడు వెళ్ళారండి. ఏ తండ్రినా చేతికొచ్చిన కొడుకు కాలం చెంది ఉంటారా అండి, అంత గొప్ప వ్యక్తి అండి. వృత్తి ధర్మం. అలానే 1976 సంవత్సరంలో మా ముత్తాత గారు లక్ష్మీ చౌదరి గారు, సేమ్ తాతగారు సినిమా షూటింగ్లో ఉన్నారు, శంషాబాద్ నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్ ఆయన కాలం చెందారు. అప్పుడు కూడా మా తాతగారు వృత్తికి ఇచ్చిన గౌరవంకి, ప్రొడ్యూసర్కి ఇచ్చే విలువకి ఆ రోజు షూటింగ్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళారు. సో 1982 మా బాలబాబాయ్ పెళ్ళి, మా రామకృష్ణ బాబాయ్ పెళ్ళి. వాళ్ళ పెళ్ళి జరుగుతుంటే తాతగారు జస్ట్ నెల రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ ప్రచారంలో ఉండి పెళ్ళికి కూడా అటెండ్ అవ్వలేదండి. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలి ఆయన అనుకున్నాడు కాబట్టి, అది వృత్తిగా నమ్మాడు కాబట్టి. ఎవడైనా వాళ్ళ సొంత కొడుకులు పెళ్ళి వెళ్ళకోకుండా చరిపిస్తారా? ఆయన ఆయన వర్క్ ఇచ్చిన రెస్పెక్ట్. అలానే వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాటతో వాళ్ళ నాన్నగారిని జాగ్రత్తగా చూసుకుంటాను, కంటికి రెప్పగా కాపాడతానన్న మాట ఇచ్చిన మా నాన్నగారు
వాళ్ళ తండ్రి గారిని ఒక ఆఫీస్ బాయ్గా, ఒక డ్రైవర్గా, చైతన్య రథసారథిగా ఆయన వెన్నంటుండి కొడుకు యొక్క కర్తవ్యాన్ని ఆయన నెరవేర్చారండి. అలాగే ఆగస్ట్ 29, 2018 మా ఇంట్లో కూడా మనందరికీ ఒక సంఘటన జరిగింది. ఆ జరిగినప్పుడు 30 రోజులు షూటింగ్ ఉంది, ఇంకా అరవింద సమేత అవుతా రిలీజు అనుకున్నారు. కానీ ప్రొడ్యూసర్ బాగుండాలి, మనం ఇచ్చిన మాట నిలబడాలి అని 5వ రోజు తమ్ముడు షూటింగ్ వెళ్ళడం జరిగిందండి. నాన్ స్టాప్గా డే అండ్ నైట్ చేసి ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్కి మేము అందరం రాగలిగాము, మీరు అందరు చూస్తున్నారు. ఏ కోనలో కూలినాడో, ఏ కొమ్మలో చేరినాడో, ఏ ఊరికో ఏ వాడకో పోయినాడో. నానా, నువ్వు ఎక్కడ వెళ్ళలేదు, మా అందరి మనసుల్లో మా గుండెల్లో నువ్వు ఉండిపోయావు. నువ్వు మాకు నేర్పించింది ప్రొడ్యూసర్ బాగుండాలి, వృత్తి పట్ల నువ్వు ఏమాత్రం ఇంట్రెస్ట్ కోల్పోకుండా చేయాలనే దాంట్లో ఈరోజు తమ్ముడు కానీ నేను కానీ అదే దోవలో ఉంటాం. నువ్వు మా మనసులోనే ఉంటావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు స్వర్గానికి కాదు ఎక్కడికి కాదు, మాతోనే ఉంటావు ఎప్పుడు, మా మనసుల్లో మా చుట్టూ ఉంటావు. ఈరోజు ఈ ఫంక్షన్లో కూడా నువ్వు ఉన్నావు వీళ్ళందరి రూపంలో, చూస్తూ ఆనందపడుతున్నావు నాన్న. నాదో చిన్న రిక్వెస్ట్ ఉందండి నానా, ఒక్కసారి పైకి వస్తావా? శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కొన్ని సందర్భాల్లో మాట్లాడడం కంటే మాట్లాడకుండా ఉండడం ఇంకా అందంగా ఉంటుంది. ఈరోజు నాకు అలాంటి సందర్భం. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి నటుడికి, నటికి, పనిచేసిన అందరు సాంకేతిక నిపుణులకి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. సో వాళ్ళందరినీ, కొంతమంది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లో పనులు ఉండి రాలేకపోయారు, కొంతమందిని ఇక్కడికి చేరుకోలేకపోయారు, వాళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ, ఈశ్వరీరావు గారికి, సితార గారికి, శుభలేఖ సుధాకర్ గారికి, సంతోష్ గారికి, ఇక్కడికి రాని శత్రు అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను వచ్చినప్పుడు గేట్ దగ్గర 1 గంట 20 నిమిషాలు వెయిట్ చేశాను ట్రాఫిక్లో. ఇది ఎందుకు చెప్తున్నానంటే, తారక్ అభిమానుల మధ్యలో నేనొకడిని అక్కడ ఉండిపోయినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది, ముచ్చట వేసింది. అభిమానులకి ముఖ్యంగా వాళ్ళ మీద నాకు మర్యాద పెరిగిపోయింది. ఎందుకంటే ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదు నన్ను. సెల్ఫీలు తీసుకున్నారు, కార్లు బాధటం, తలుపులు తెరవటం ఏమీ చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకళ్ళైతే అరుస్తున్నాడు, సార్ నాకు ఒకళ్ళు తెలుసు లోపల, నిన్ను ఫోన్ చేస్తాను, మిమ్మల్ని లోపలికి రానిస్తారని చెప్తున్నాడు. అంత ముచ్చటేసింది. సో క్యూట్, సో స్వీట్ ఆఫ్ హిమ్. మా అమ్మకు ఫోన్ చేసి ప్రోగ్రామ్ ఉందమ్మా ఇప్పుడు అంటే, అయ్యో అంతమంది జనంలో నేను చూడాలన్నయ్యా అని ఆమె. సో ఇన్ని ముచ్చట్ల మధ్యలో ఇప్పుడు వచ్చిన తర్వాత ఇందాక కళ్యాణ్ రామ్ స్పీచ్ ఇన్ని కొంచెం హెవీ అయ్యి, ఆ తర్వాత పెనివిటీ సాంగ్
భైరవ ఇట్స్ సంథింగ్ ఎల్స్ అండ్ ఓవరాల్ సినిమాకి వస్తే అరవింద సమేత అభిమానులకి డైలాగ్తో స్టార్ట్ చేస్తానండి. మండు వేసంగి గొంతులో దిగితే ఎలా ఎత్త ఉంటుందో తెలుసా? మచ్చరపులి మొహమ్మద్ గాండ్రిస్తే ఎట్ట ఉంటుందో తెలుసా? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్ట ఉంటుందో తెలుసా? తెలిసిపోతే మన టైగర్ వీర రాఘవరెడ్డిని అరవింద సమేతలో చూసి తెలుసుకోండి. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మైక్ పట్టుకొని మాట్లాడితే ఎట్ట ఉంటుందో తెలుసా? విందామా. 12 ఏళ్ళ నా కళ ఆ మనిషితో సినిమా చేయాలి అని చాలాసార్లు అనుకున్నాం, ఎప్పుడు కుదరలేదు. అంటే ప్రతిసారి ఏదో ఒక చిన్న గ్లిచ్ వస్తూ ఉండేది, అదేంటో నాకు ఎప్పుడు అర్థం కాలేదు, అది ఆయనకు కూడా అర్థం కాలేదు. ఆయన నువ్వే నువ్వే చిత్రం తీయక ముందు నుంచి నాకు చాలా దగ్గరైన మిత్రుడు. ఎందుకు ఇదెందుకు కుదరట్లేదు, ఇంత మంచి మిత్రులం, కష్టసుఖాలన్నీ మాట్లాడుకోగలిగే మిత్రులం, ఇదెందుకు మా ఇద్దరి మధ్యలో చిత్రం కుదరట్లేదు అని చాలాసార్లు నేను అనుకునేవాడిని. నాతో పాటు అభిమాన సోదరులు మీ అందరూ కూడా అనుకునేవాళ్ళు, ఎందుకు ఇది ఎందుకు జరగట్లేదు అని. బహుశా నా జీవితంలో జరిగిన, నెల క్రితం జరిగిన సంఘటన ఈ చిత్రానికి చాలా ముడిపడుందేమో. ఆయన చిత్రం మొదలుపెట్టిన తర్వాతే, ఈ చిత్రం మొదలుపెట్టిన తర్వాతే బహుశా ఒక నెల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్లే బహుశా జీవితం ఒక విలువ నాకు అర్థమైంది. ఒక గొప్ప చిత్రాన్ని నాకు ఇవ్వడానికే, ఆ చిత్రం చెయ్యాలి అనంటే జీవితం యొక్క విలువ తెలుసుకోవడానికే, నాకు ఆ పరిపక్వత రావడానికే దేవుడు బహుశా ఆగి ఈరోజు ఆయనతో చిత్రం చేయించాడేమో. థ్యాంక్స్ అ లాట్ స్వామి. ఈ చిత్రం నా జీవితంలో తప్పకుండా ఒక మైలురాగా నిలిచిపోతుంది అని అభిమాన సోదరుల ముఖంగా మీకు చెప్తున్నాను. ఇప్పటికెప్పుడు చెప్పలేదు మీకు ఈ మాట. ఒక నెల రోజుల నుంచి చాలా విషయాలు మనసులో పెట్టుకొని ఉన్నాను. అంటే అవి ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో కూడా తెలీదు. ముఖ్యంగా మా ఇద్దరికి, మీ ఇద్దరం మాట్లాడడం మానేసిన కారణం కూడా ఏంటంటే, అంటే ఇలాంటి విషయాల్లో మనిషి బ్రతుకున్నప్పుడు విలువ తెలీదు, మనిషి చనిపోయిన తర్వాత విలువ తెలుసుకోవాలంటే మనిషి మన మధ్యలో ఉండడు. ఒక తండ్రికి ఇంకంతకంటే అద్భుతమైన కొడుకు ఉండడు, ఒక కొడుక్కి అంతకంటే అద్భుతమైన తండ్రి ఉండడు, ఒక భార్య కంటకంటే అద్భుతమైన భర్త ఉండడు, ఒక మనవడికి మనవరాలకి అంతకంటే గొప్ప తాత ఉండడు. బ్రతికి ఉన్నంత వరకు ఎన్నిసార్లు నాకు ఆయనకి చెప్పాడో నాకు తెలుసు. అయినా నానా, మనం ఏదో చాలా గొప్పవాళ్ళం అని కాదు,
ఒక మహానుభావుడి కడుపున నేను పుట్టాను, నా కడుపున మీరు పుట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరినీ మోసుకెళ్ళేది వీళ్ళే. భౌతికంగా మన మధ్య లేకపోయినా మీ అందరి మధ్యలో, మీ అందరి గుండెల్లో, మీ అందరి మొహాల్లో నేను చూస్తున్నాను. మా నాన్నకి ఇచ్చిన మాటే మీ అందరికి ఇస్తున్నాను ఈరోజు. మా జీవితం మీకు అంకితం.